ఎనెల 21న వరంగల్కు చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలంలోని షాబాష్పల్లి హైవే వంతెన నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఎప్పటివరకు మృతదేహం పైకి రాకపోవడంతో ఎస్ఐ శ్రీనివాస్ జాలర్ల సహాయంతో తెప్పలపై స్వయంగా వెళ్లి అగ్నిమాపక సిబ్బందితో పాతాల గరిగే సహాయంతో మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడి 3 రోజులు కావడంతో కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. Yeah, no.